తెలుగు రాష్ట్రాలకు వడగాలుల హెచ్చరిక. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. రానున్న 3 రోజుల్లో వడగాలులు వీచే అవకాశం కనిపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో 16 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 36 మండలాల్లో ఇవాల్టి నుంచి మరింత పెరగనున్నాయి ఎండలు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. తెలుగు రాష్ట్రంలో ఎండలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా ఎక్కడికే విపత్తుల నిర్వహణ శాఖ 4 రోజుల నుంచి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రతిరోజు కూడా ఒక 36 నుంచి 50 మండలాల్లో విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి. నాలుగు తగ్గట్టుగానే ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి. అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. అయితే ఇటు వాతావరణ శాఖ కానీ అటు వైద్యులు కానీ చెప్పేది ఏంటంటే ఈ ఎండలకి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే లేకపోయిన అనారోగ్యాలు వస్తాయని పదే పదే చెప్తూ ఉన్నారు. మార్చి 3వ వారం నుంచి ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఏప్రిల్ 15 వరకు ఈ రకమైన వాతావరణం ఉండొచ్చు. అప్పుడు కొంచెం వాతావరణంలో మార్పుల ప్రకారం మరిన్ని అంశాలు జోడించే అవకాశం ఉందని కూడా సాధారణంగా చెప్పడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రంలో చూసుకుంటే చాలా జిల్లాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విపరీతమైన ఎండలు వస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా మనకు కనిపిస్తుంది. జనరల్ గా డిసెంబర్ అంటే ఏప్రిల్ 3వ వారం దాటిన తర్వాత మే ఉంటుంది, కానీ ఇప్పుడు మార్చి 3వ వారం నుంచి ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది కాబట్టి తెలుగు రాష్ట్రం ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే చెప్తూ ఉన్నాను. ఇవాళ రేపు వెళ్ళండి ఈ 3 రోజుల పాటు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా పెరిగే అవకాశం మనకి కనిపిస్తూ ఉంది. శిరీష, వడగాలుల నుంచి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆరోగ్య శాఖ ఎలాంటి సూచనలు జాగ్రత్తలు తెలియజేస్తుంది? అంటే సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటికే పరిమితం అవ్వాలని చెప్తూ ఉంది. 11:30 వరకు 12 గంటలు బయట తర్వాత 3:30 వరకు కూడా ఇంటికే పరిమితం అవ్వాలి. వాళ్ళు ఉపాధి హామీ కూలీలు కావచ్చు, లేకపోతే ఎట్లా ఎవరు ఆ పని ఆ టైంలో పనికి బ్రేక్ ఇవ్వాలని కూడా అటు ప్రభుత్వం కూడా కొన్ని సూచనలు ఇచ్చింది. దానికి సంబంధించి ఆరోగ్య శాఖ కూడా ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది. శీతల పానీయాలు మళ్ళీ కెమికల్ కాకుండా ఒక మామూలుగా ఉన్న తీసుకోవటం, అదేవిధంగా వడదెబ్బ లాంటివి తగిలితే వెంటనే డాక్టర్ సంరక్షణలో తగిన ట్రీట్మెంట్ తీసుకోవటం, ఎండ నుంచి కొంచెం దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవటం, ఎక్కువగా ఎండలో తిరుగుకుండా ఉండటం, వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలని ఆరోగ్య శాఖ చెప్తూ ఉంది. దీంతో పాటు కొంచెం చల్లబడిన తర్వాత బయటకు వెళ్ళి పనులు 10 లోపు ఏమైనా చేసుకోవటం, దీని మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టాలని వాతావరణ శాఖ ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఓకే ప్రసన్న, థ్యాంక్ యూ.